నమస్తే అన్న. మీ పేరు అన్న? రాఘవేందర్. రాఘవేందర్ గారు ఇక్కడ మీరు లోకల్లోనే ఉంటారన్న, కొండగట్టులోనే? అంటే జైతల్ మాది ప్రాపర్, కాకపోతే డైలీ వచ్చిపోతుంటాయి. ఇక్కడ లార్జ్ బిజినెస్ ఉంది. ఓకే అన్న. ఎలా ఉందన్న ఇక్కడ కొండగట్టులో? మీరు ఎక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం అంటున్నారు కదా, ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా జరిగాయి ఈ 4.5 సంవత్సరాల కాలంలో? కేసీఆర్ గారు అసలు కొండగట్టు గురించి మరి కోపం ఉన్నదా లేకుంటే అలిగిందా, మరి అంజన మీద అలగనా, మరి ఏంటి తెలియదు. కానీ అంతమంది చనిపోయినప్పుడు కూడా కనీసం సంతాపం తెలియజేయలేదు. కనీసం కొండగట్టు యొక్క శ్రద్ధ గురించి మాత్రం ఏ ఒక కాన్సెప్ట్లో కూడా కనిపించినట్టు అనిపించలేదు. మన పుష్కరాలు జరిగితే కూడా ధర్మపురి చూస్తారు, ఇంకెక్కడ పుష్కరాలు అయితే అక్కడ చూస్తారు, యాదగిరిగుట్ట మీద చూపిస్తారు, వెంబడ మీద చూపిస్తారు, ఇంకా ప్రతి పుణ్యక్షేత్రం మీద చూపిస్తున్నారు. కానీ కొండగట్టు మీద ఎందుకో ప్రేమ చూపిస్తలేడు. మరి మా అంజన మీద వెళ్ళకన్నా మా మీద వెళ్ళకన్నా మరి ఎక్కడ పొడిపడిందంటే తెలియదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి అసలు కేసీఆర్ గారు రాలేదంటారా? కేసీఆర్ గారు కనీసం కొండగట్టు అన్న పదం కూడా కేసీఆర్ నోట్లో నుంచి ఎక్కడ రానట్టున్నదండి. కొండగట్టు మీద ఏం మాత్రం శ్రద్ధ లేదండి. ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు సందర్శించినట్లున్నారు ఈ ప్రాంతం. అవునండి. అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా రాకపోవడానికి కారణం అయితే ఏ మాకైతే తెలియదని మీరు అంటున్నారు. కొంచెం మంది బయట అపోహ కూడా ఏంటంటే, మా పబ్లిక్ నాకు సరిగ్గా తెలియని విషయం, పబ్లిక్లో మాట్లాడుతున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఏదో ఇక్కడ అవమానం ఏదో జరిగింది, తనకు అయగర్ల దగ్గరనో సంథింగ్, ఇక్కడ కొండగట్టు ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు సంథింగ్ ఏదో జరిగింది, అందుగురించి కొండగట్టు మీద శ్రద్ధ లేదు అని చెప్పారంగా వింటూ ఉంటాం. ఒకటి ఇంకొకటి, కొన్ని అధికార పార్టీల మీద మనం మాట్లాడడం మంచిది భావ్యం కాదని అనుకుంటున్నాను. అంతే, ఎప్పుడో జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు ఇక్కడికి రాలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకటండి, కాంగ్రెస్తో పెట్టుకుందాం అనుకుంటే, కాకపోతే టీడీపీతో ఉండదు. టీడీపీ ఎన్నో రకాలుగా మనకు విభజన ఎప్పటి నుంచి అన్ని రకాల కురులేసిన తనతో పెట్టుకున్నది. మరి కాంగ్రెస్ని సపోర్ట్ ఇద్దామని అట్లా చేయడానికి వీల్లేదు. ఇటు టీఆర్ఎస్ చేద్దామని చెప్పంటే అన్ని రకాల పండుగలు సంబరాలు చేసుకుంటూ కొద్ది వృధా ఖర్చు చేస్తున్నది అనిపిస్తుంది. నా టీడీపీకి సారీ టీఆర్ఎస్కు ఉత్సాహం చేద్దామంటే ధైర్యం అనిపిస్తలేదు. ఇంకే పార్టీకి వేయాలనేది కూడా ఎమ్మెల్యే గారు పర్వాలేదండి, కాకపోతే ఏంటంటే తన మీద విమర్శలు బాగా ఉన్నాయి. మేము ఎందుకంటే వాళ్ళతో రాజకీయంగా మేము వాళ్ళతో పోలేము కాబట్టి వాళ్ళతో అవసరం మాకు ఎప్పుడు తీసుకునే అవకాశం తీసుకోలేదు మేము. ఓకే, మొత్తానికి కేసీఆర్ గారు ఎందుకు మా కొండగట్టు ప్రాంతాన్ని అంత కఠినంగా చూస్తున్నారు, మా ప్రజల్ని ఇక్కడ ఉన్న ప్రజలు అంటే ఎందుకు ఆయన అంత చిన్న చూపుగా చూస్తున్నారు, ఆయన కూడా ఇక్కడికి వచ్చి మా కష్టసుఖాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు. ఎప్పుడో గతంలో ఆయన కార్యకర్తగా ఉన్న సమయంలో జరిగిన చిన్న చిన్న అవమానాల వల్ల కూడా ఇక్కడికి రాలేకపోతున్నారా అని కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అది కూడా ఒక రీజన్ ఏమైనా అయి ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రజానికి అంటున్నారు. చెప్పండి అన్న. కలెక్టర్ గారు కూడా ఏదో మనకు ఇక్కడ డెవలప్మెంట్ గురించి మొత్తం ప్రాజెక్ట్ తయారు చేసి పంపించాము, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పన్నారు. అప్పటి నుంచి దాని యొక్క రెస్పాండ్ ఇంతవరకు కూడా ఏమి కాలేదండి. ఈ డెవలప్మెంట్ గురించి రూపే అని ఒక గత 2 ప్రభుత్వాలుగా రూపే చేస్తామన్నారు, అది లేదు. ఇంకేదో డెవలప్మెంట్ చేస్తామని మొత్తం 2 కోట్లకు పంపించారు రిక్వెస్ట్, కానీ ఇంతవరకు దాని యొక్క చిహ్నం ఏం మాత్రం లేదండి. మీరు ఇక్కడ రెసిడెన్సీ లాడ్జ్ అన్న మీది శ్రీనాథ్ రెసిడెన్స్ లాడ్జ్ ఒకటి ఉందన్న. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ ప్రమాదం జరగక ముందు ఎలా ఉండేది, భక్తులు వచ్చే రద్దీ ఎలా ఉండేది, ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది? మొత్తానికి 0 అయిపోయిందండి. కొద్దిగా మెయింటెన్స్ లేదు మాకు. ఏంటంటే మేము కొద్దిగా క్లాస్ లెవెల్లో వెళ్ళిపోయాము, ఇక్కడికి వచ్చే పబ్లిక్ మాస్, కానీ ఆ మాత్రం కూడా లేకుండా కొంత టోటల్ 0 అయిపోయిందండి. ఇప్పుడు మాకు బిజినెస్ మెయింటెన్స్ కూడా రావట్లేదు, వర్కౌట్ కావట్లేదు. ఎనీవే మేము దాని మీద టోటల్లీ డిపెండ్ కాదు కాబట్టి, మాకు దేవుని దేవాలయం మా నాన్నగారు ఇచ్చిన ఎంతో కొద్ది ఆదాయం మీదకి మేము గెటెండ్ అవుతున్నాం కాబట్టి మాకు బలపడతలేదు. కానీ సామాన్యులు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అది అన్ని రకాలుగా దృష్టి పెట్టుకోవాలి. రోడ్ డెవలప్మెంట్ చేయాలి కానీ రోడ్డు బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాళ్ళు నొప్పేస్తే కాళ్ళు తీసేయడం కరెక్ట్ కాదు కండి, వైద్యం చేసుకోవాలి. మరి అట్లని చెప్పి కృత్రిమకాలు పెట్టుకుని కాళ్ళు నొప్పిందని చెప్పని, ఆ విధంగా నడుస్తుంది మన ప్రభుత్వం మెయింటెనెన్స్. కానీ అది డెవలప్మెంట్ ఏం చేస్తారో సరైన మార్గంలో చేసి అందరికీ ఫెసిలిటీ అండ్ క్షేమంగా ఉండేలా చూడాలి. మొత్తానికి ఇక్కడ రోడ్లు బ్లాక్ చేయడం వల్ల మా బిజినెస్లు మా వ్యాపారాలు కూడా మేము సరిగా నడుపుకోలేకపోతున్నాము. ఇదే ప్రధాన కారణంగా చూపించి ఇలా రోడ్ను బంద్ చేయడం అనేది సరైనది కాదు. ఇక్కడ సమస్య ఏంటి అని తెలుసుకొని దాన్ని త్వరితగతంగా పూర్తి చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఘాట్ రోడ్డు వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మొత్తం రినోవేట్ చేయాలండి. అసలు ఆ ప్రభుత్వం ఫస్ట్ రోడ్ వేసిన ప్రభుత్వం ఎలా చేసింది, అప్పుడు చేసిన ఇంజనీర్స్ ఎవరు, అది ఎందుకు చేయాల్సి వచ్చింది, గతంలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి కూడా శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు? అసలు ప్రభుత్వం కొండాటి మీద చూస్తుందా చూస్తలేదా, అది అర్థమవ్వట్లేదు. కానీ
ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ కొద్ది రోజులు ఇక బంద్ పెట్టడము తర్వాత నడిపించడము లేదంటే ఇట్లా కంటిన్యూ చేయడమా టోటల్ బంద్ కంటిన్యూ చేయడమా కాదు ట్రీట్మెంట్ అనే పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూడాలి అది ఎందుకు సిద్ధపడతలేదు అన్నది తెలియట్లేదు ఓకే ఇక్కడి ఇక్కడి ప్రజల అభిప్రాయము ఆవేదన ఇది ఇలాగే మేము ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి మా మైరా మీడియా